నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ఎప్పుడైతే జనసేన పార్టీ అధికారం వైపుకు దూసుకువెళ్తా ఉందో టీడీపీ జనసేన కూటమి కలిసి అధికారాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక స్పీడ్ ఎప్పుడైతే పెంచిందో అప్పుడు ఆ సామాజిక వర్గాలకైతే జగన్మోహన్ రెడ్డి వారికి ప్రాధాన్యత అయితే తగ్గిస్తున్నట్టు ఉంది ప్రత్యేకించి చెప్పాలంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఆయన పార్టీ ఉక్కుపాదం మోపుతున్నాయని చెప్పొచ్చు ఉమ్మడి ప్రకాశం జిల్లా గురించి చెప్పాలంటే ఒకప్పుడు ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన నేతలు ఉన్నారని చెప్పొచ్చు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఇక్కడ చీరాల నియోజకవర్గం నుంచి మంచి కృష్ణమోహన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రాష్ట్రంలో గెలిచిన ఏకైక నేతగా ఆయన అయితే గుర్తింపు పొందారు ఆ తర్వాత చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దర్శిని నియోజకవర్గం నుంచి మద్యశెట్టి వేణుగోపాల్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఊహించినటువంటి పరిణామాల నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా నుంచి చీరాల నియోజకవర్గం నుంచి ఆమంచి కృష్ణమోహన్ అయితే ఓటం చెందారు అయితే ఆమంచి కృష్ణమోహన్ ఓటమి చెందిన తర్వాత ఆయన వ్యూహాత్మకంగా పచ్చూరు నియోజకవర్గానికి అయితే బదిలీ చేశారు ఆ చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గెలిచిన కర్ణం బలరాం కృష్ణమూర్తిని తీసుకొని వచ్చి ఇక్కడ ఆయనకి చీరాల పగ్గాలు అయితే చెప్పారు ఆయనకి ఆయన కుమారుడు కర్ణం వెంకటేష్కి అయితే ప్రస్తుతం కనుక చూస్తే ఆమంచి కృష్ణమోహన్కి చీరాల టికెట్ని కేటాయిస్తామని గత లో చెప్పినట్టు సమాచారం అయితే ప్రస్తుతం కొన్నాళ్ళ పాటు పచూరు నియోజకవర్గంలో ఉండాలని పచ్చూరు నియోజకవర్గానికి అధికారికంగా ఇన్ఛార్జిగా వ్యవహరించాలని ఎన్నికల సమయానికి ఖచ్చితంగా చీరాల నియోజకవర్గం టికెట్ నీకే కేటాయిస్తానని చెప్పి ఆమంచి కృష్ణమోహన్కి ప్రామిస్ చేసి ఈరోజు ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా కనుమరుగు చేయాలంటే కుట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం నేతలు చేస్తున్నారన్నట్టు తెలుస్తా ఉంది ఆమంచి కృష్ణమోహన్ ని ప్రస్తుతం పర్చూరికే పరిమితం అవ్వాలని చీరాల టికెట్ కర్ణం కుటుంబానికి కట్టబెడతామనేటువంటి ఒక సమాచారం అయితే ఆమంచి కృష్ణమోహన్కి వైకాపా అధిష్టానం ఇచ్చిందని చెప్పొచ్చు అయితే చీరాల టికెట్ పచ్చూరు టికెట్ కనుక తనకిస్తే పోటీ చేసేటువంటి పరిస్థితి లేదనేటువంటి రీతిలో ఆమంచి తగేసి చెప్పారు ఎందుకంటే పచ్చూరు నియోజకవర్గం అంటే కమ్మ సామాజిక వర్గానికి కంచుకోట అక్కడ కమ్మలో అదేవిధంగా తర్వాత స్థానంలో గాదే వెంకటరెడ్డి లాంటి రెడ్డి వర్గీయులు మాత్రం అక్కడ గెలిచిన పరిస్థితి ఉంది కాపులకి పచ్చూరు నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి లేదని చెప్పొచ్చు ప్రస్తుతం టీడీపీ జనసేన కూటంలో ఖచ్చితంగా అక్కడ కనుక తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎవరు పోటీ చేసినా ఖచ్చితంగా వారే గెలిచేటువంటి అవకాశం ఉంటుంది వైకాపాకే అవకాశం లేదని చెప్పొచ్చు వ్యూహాత్మకంగా ఆమంచికి ఇష్టమైన రాజకీయంగా పూర్తిగా కనువర్వ చేయడం కోసం పచ్చూరులో ఉంచారన్నట్టు తెలుస్తోంది అదేవిధంగా దర్శి నియోజకవర్గం దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాల పాటు అద్భుతంగా డెవలప్ చేసినటువంటి మధ్యశెట్టి వేణుగోపాల్కి అయితే వైకాపా మొండి చేయి చూపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి మాజీ శాసనసభ్యులు తాను నేను వైకాపాలో పోటీ చేయలేను పోటీ చేసే పరిస్థితి నా దగ్గర లేదని చెప్పినప్పుడు మద్యశెట్టి వేణుగోపాల్ ముందుకొచ్చారు అక్కడ పోటీ చేసి వైకాపాని గెలిపించడంలో ఆయన పూర్తి స్థాయిగా సక్సెస్ అని చెప్పొచ్చు అలాంటి మద్యశెట్టి వేణుగోపాల్కి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఆయనకి టికెట్ని నిరాకరించారు మధ్యశెట్టిని కూడా రాజకీయంగా కనుమరుగు చేయాలనే తోటి వైకాపాలోనే రెడ్డి సామాజిక వర్గం నాయకులు అదేవిధంగా వైకాపా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది మొత్తానికి కనుక చూస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అసలు కాపుల్ని పూర్తిగా కనుమరుగు చేయాలనేటువంటి ఒక రీతిలో అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది అంటే విజయవాడ చూసుకుంటే విజయవాడ పూర్తిస్థాయిగా సిటీ మొత్తం చూస్తే విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంటర్లో మూడు నియోజకవర్గాలు ఎక్కడ కూడా కాపులకైతే టికెట్ కేటాయించిన పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అటు తోటా శ్రీనివాస్ దాదాపు పది సంవత్సరాల నుంచి వైకాపాలో కష్టపడి పని చేస్తా ఉన్నారు ఆయనకి టికెట్ వస్తుంది నేపథ్యంలో విజయవాడ వెస్ట్ నుంచి వెలంపల్లి శ్రీనివాసం తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్ కేటాయించారు అయితే ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా ప్రధానంగా ప్రధాన నగరాలు కానీ అదేవిధంగా ఎక్కడైతే కాపు సామాజిక వర్గం నుంచి బలమైన నేతలు ఎక్కడైతే ఉంటారో మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతలు ఎక్కడైతే ఉంటారో వారిని రాజకీయంగా కనుమరుగు చేయాలి వారి మాటలు విని జనసేన అధినేతను దూషించేటువంటి వ్యక్తులకు మాత్రమే టికెట్లు ఇవ్వాలి అనేటువంటి ఒక నెపంతో పూర్తిగా కాపు నాయకులను అయితే రాజకీయంగా సమాజ్ చేసేటువంటి ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి అనుకో పనిచేస్తుందని అనే ఆరోపణలు అయితే కాపు నాయకులు అయితే చేస్తా ఉన్నారు మొత్తానికి చూస్తే మద్యశెట్టి వేణుగోపాల్ ఏ రోజు కూడా మెగా ఫ్యామిలీని కనీసం ఒక చిన్న మాట కూడా అన్నట్టు పరిస్థితి లేదు అలాంటి మదిశెట్టి వేణుగోపాల్ని రాజకీయంగా కనుమరుగు చేయాలనేటువంటి కుట్రతోటి అక్కడ రెడ్డి వర్గీయుడు అయినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కేటాయించారు అసలు దర్శన నియోజకవర్గం అంటే ఖచ్చితంగా కాపులోకి కంచుకోవటం చెప్పవచ్చు ఆ నియోజకవర్గంలో కాపు కాకుండా రెడ్డికి టికెట్ ఇవ్వడం మీద అయితే అక్కడ ఉన్న కాపు వర్గాలు అయితే పెద్ద ఎత్తున మండి మొత్తానికి కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కనుక పరిశీలిస్తే ఎక్కడైతే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు బలంగా ఉన్నారో ఆర్థికంగా రాజకీయంగా చైతన్యవంతులై ఉన్నారు ఎక్కడైతే వారు చెప్పినట్టు ప్రతిపక్ష నేతలను దూషించకుండా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా టికెట్ లేకుండా వారిని రాజకీయంగా కనుమరుగు చేయాలంటే కుట్ర వైకాపా అధిష్టానం చేస్తుందనేటువంటి ఒక అభిప్రాయం అయితే కాపు సామాజిక వర్గం చెందిన నేతలో ఉంది అయితే ఇది ఈ అసంతృప్తులన్నీ కూడా తీవ్ర స్థాయిలో తీవ్ర రూపం దాల్చి తిరుగుబాటు కనుక చేసే ప్రక్రియ కనుకుంటే ఖచ్చితంగా వైకాపా ఓటమిని అయితే ఎవరు ఆపలేరని చెప్పొచ్చు